టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కోర్టులో వరుస దెబ్బలు తగులుతున్నాయి ఎంతలా అంటే ఏ పిటిషన్లోని వాదనలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు మరోవైపు బెయిల్ కోసం బాబు ప్రయత్నిస్తుండగానే మరో కేసులో ముగించేందుకు రెడీగా ఉంది వైసీపీ సర్కారు దీంతో వచ్చే ఎన్నికల నాటికి కూడా చంద్రబాబు నాయుడుని బయటకు రాకుండా చేయాలనే కసిలో సీఎం జగన్ ఉన్నారనే కమెంట్లను బహిరంగంగానే ఆ పార్టీ నేతలు చేస్తున్నారు మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే పార్టీని నడిపే దవరనేది ఇప్పుడు తెలుగు తమ్ముళ్లను కలవరపరుస్తున్న ప్రశ్న ఎందుకంటే లోకేష్ ఇప్పుడిప్పుడే పార్టీలో పట్టు సాధిస్తున్నారు అది కూడా చంద్రబాబు నాయుడు భయం వల్ల గౌరవం వల్ల అభిమానం వల్ల తెలుగు తమ్ముళ్లు ఆయన వెంట నడుస్తున్నారు ఒకవేళ బాబు సీన్ లో లేకుంటే మాత్రం లోకేష్ చెబితే సొంత పార్టీ సీనియర్ నేతలే వినరనేది వాస్తవం ఎందుకంటే పార్టీ మీద అత్యంత అభిమానం ఉన్న సీనియర్ నేతలను వేళ్ల మీద లెక్కబెట్టచ్చు అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు వెంట ఉంటారు అధికారం చేజారగానే వెంటనే మోహన్ తిప్పేసి కనీసం పార్టీ కోసం నాలుగు రూపాయలు కూడా బయటకు తీయమన్నా కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా అలాంటి వారిని ఎంకరేజ్ చేశారని ద్వితీయ శ్రేణి నేతలు ఆరోపిస్తూ ఉంటారు అధికారంలో లేకుంటే బాబు అందరికీ అందుబాటులో ఉంటారు కానీ సీఎం అయితే మాత్రం కనీసం కంటికి కూడా కనిపించినంత చుట్టూ భారీ కోటనే ఉంటుందనేది ప్రధాన ఆరోపణ ఇక బాబు పక్కనే ఉన్నవారు అధికారం ఉన్న నాళ్లు ఎంజాయ్ చేస్తారు కానీ ప్రతిపక్ష వస్తే మాత్రం పార్టీ కోసం ఇష్టంగా కష్టపడరనేది వాస్తవం మళ్ళీ చంద్రబాబే మొదటి నుంచి కష్టపడి సింగిల్ ఫేస్ తో అధికారంలోకి తీసుకురావాల్సిందే ప్రతిసారి ఇదే జరుగుతోంది కానీ ఆయన జైల్లోనే ఉంటే పార్టీ పరిస్థితి ఏంటనే టెన్షన్ అందరిలోనే ఉంది లోకేష్ కి ఒంటరిగా పార్టీని నడిపించేంత సత్తా లేదనేది వాస్తవం ఆయన ఇంకా పట్టు సాధించలేదు అంతెందుకు ప్రతి నియోజకవర్గంలో మొదటి రెండవ శ్రేణి నేతల పేర్లు కూడా ఆయనకు పూర్తిగా తెలియకపోవచ్చు ఒకవేళ తెలిసినా కూడా వారిలో ఎవరికి మంచి ఎవరిని ఎంకరేజ్ చేయాలనే దానిపై క్లారిటీ లేకపోవచ్చు ఇలాంటి క్లారిటీ లేకుంటే చుట్టూ ఉన్న కొద్ది మంది తెలిసిన వాళ్ళలా నటించి తాము లబ్ది పొంది పార్టీని భ్రష్టు పట్టించిన ఆశ్చర్యపోనక్కర్లేదు టికెట్ల కేటాయింపులో చంద్రబాబు జైల్లో ఉన్నా కూడా తగు జాగ్రత్తలు తీసుకోగలరు కానీ కేటర్ మొత్తాన్ని నాయకత్వాన్ని ఒకే తాటిపై తీసుకురావడం అంత సులువు కాదు మరి పార్టీ భవిష్యత్తు ఏంటి ఎవరు నడుపుతారంటే మాత్రం చెప్పడం చాలా కష్టం పార్టీని నడిపించేంత దమ్ము సత్తా ఎవరికీ లేదు ఇక బాలకృష్ణ స్పీచ్లను కూడా దంచలేదు కేవలం జనరల్ ప్రసంగాలు చేయగలరు కానీ రోజుల తరబడి బాబు కష్టపడేంత ఓపిక పైగా స్థానిక సమస్యలు తెలియవు కూడా ఇక బాబు కోడలు నారా బ్రాహ్మణి చాలా తెలివైన అమ్మాయిగా పేరుంది చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే పార్టీనే కాదు మొత్తం వ్యవస్థను కంట్రోల్ చేసేంత సత్తా ఉన్న మహిళగా టీడీపీ సర్కిల్లోనే కాదు బయట కూడా తరచూ వినిపించే మాట కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఎప్పుడూ కూడా లోకేష్ నే చేశారు ఎందుకంటే వ్యాపారాల్లో విజయవంతంగా రాణిస్తుందామే మరి పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగేది ఎవరు అంటే మాత్రం చెప్పటం చాలా కష్టం కేవలం నందమూరి కుటుంబ సభ్యులే మొత్తం పార్టీని భుజాల మీద వస్తూ సెంటిమెంట్ రగిలించి ఓ చేయి వేయాల్సిందే కానీ అది కేవలం తాత్కాలికమైన ప్రయత్నమే కానీ లేని పార్టీకి జనం నేరాజనం పలుకుతారా అనేది మిస్టరీ కనీసం లోకేష్ ఉన్నా కూడా బాబు అండతో సూచనలతో పార్టీని ఎంతో కొంత ముందుకు తీసుకోగలడు ఇప్పుడే స్థానిక సమస్యలు తెలుసుకునేందుకు గ్రౌండ్ లెవెల్ కేడర్ తో పరిచయం పెంచుకుంటూ పాదయాత్ర చేస్తున్నాడు లోకేష్ సరిగ్గా అది సత్ఫలితాలు ఇస్తుందనుకున్న తరుణంలో వైసీపీ అధినేత సీఎం జగన్ మొత్తానికి పెట్టేశారు ఈసారి తాను గెలిస్తే మరోసారి బాబుకు ఛాన్స్ ఉండదు ఆయనే లేకుంటే పార్టీ కూడా ఉండదనేది జగన్ విశ్వాసం అందుకే వరుస కేసులతో ఆయన ఉక్కిరి చేసేస్తున్నారు కానీ పార్టీని చంద్రబాబు నాయుడు జైల్లో ఉండైనా సరే లోకేష్ తో నడిపిస్తారనే కంగారు ఆయనలో కూడా ఉంది పైగా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్యాయంగా కేసులో ఇరికించారని వృద్ధాప్యంలో కేసులతో వేధిస్తున్నాడని జైలు నుంచి వీడియోలు రిలీజ్ జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు అంతేకాదు సీనియర్ నేతలతో కలిసి బాబు ప్లాన్ ప్రకారం లోకేష్ వెంట నడవాలని చెబితే పార్టీకి ఊపొచ్చే ఛాన్స్ కూడా ఉంది అందుకే ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఏపీ ఫైబర్ కేసుల వరకు ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ లోకేష్ ని కూడా మూసేయాలని భావిస్తున్నారట జగన్ అంతేకాదు అమరావతి భూముల కేసులో నారాయణ సహా ఇతర కీలక నేతలను అరెస్టు చేయించి బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారట జగన్ చంద్రబాబు లోకేష్ లేకుంటే క్యాడర్ కూడా విశ్వాసం కోల్పోతుంది కీలకమైన పార్టీ నాయకులను వైసీపీలోకి లాక్కోవచ్చనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే ఏం చేసైనా సరే సుప్రీంకోర్టుకి వెళ్ళైనా సరే ఎన్నికల నాటికి బయటకు రావాలని బాబు ప్రయత్నిస్తున్నారు ఇన్నాళ్ళు మోడీని ప్రసన్నం చేసుకునేందుకు బాబు ప్రయత్నించారు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తో దోస్తీ చేస్తానన్నా కూడా మోడీకే మద్దతు అన్నారు దీంతో కాంగ్రెస్ నేతలు సహా చాలా మంది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఉన్నవారు బాబుకు మద్దతు పలకడం లేదు మోడీ అమిత్ షా మద్దతు లేకుండా జగన్ తనను జైల్లో వేసేంత ధైర్యం చేయడని భావిస్తున్న బాబు ఏకంగా తన శిష్యుడైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి ద్వారా కర్ణాటక డిప్యూటీ సిఎం డికే శివకుమార్ తో మాట్లాడిస్తున్నారట వచ్చే ఎన్నికల్లో తాము మద్దతుగా ఉంటామని మాట తప్పమని చెప్పిస్తున్నారట అందుకోసం ఓపెన్ గానే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తామన్నారట అంతేకాదు ఇప్పుడు చంద్రబాబు తరపున వాదనలు వినిపిస్తున్న సిద్ధార్థ రుత్రా కూడా కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు లీగల్ అడ్వైజ్ దర్ పలు కీలక కేసుల్లో డీకే తరఫున వాదించారాయన మొత్తానికి బాబు కాంగ్రెస్ నాయకులైన రాహుల్ గాంధీ సోనియా గాంధీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్ సంచలన కథనం కూడా రాసింది కాబట్టి ఇటు మోడీ సాయంతో జగన్ ఎలాగైనా బాబుని ఎన్నికల వరకు మూసేయాలనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ సాయంతో తన సత్తా ఏంటో చూపించాలనే కసిలో ఉన్నారట చంద్రబాబు నాయుడు కానీ జైలు నుంచి ఎన్నికల వరకు బయటకు రాకపోతే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి ఎవరు నడుపుతారు అనేది మిస్టరీగా మారింది ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు కానీ అందరి వేళ్లు మాత్రం ఆయన వైపే వెళుతున్నాయి చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై నందమూరి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా స్పందించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రావు మాత్రం స్పందించలేదు కనీసం ఓ ట్వీట్ కూడా చేయలేదు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా చెబుతూ ఉన్నారు మరి తారక్ ఎందుకు స్పందించడం లేదు అనేది చాలా క్లియర్ కట్ గా అతని దగ్గరుంది ఆ విషయం బాబుకు కూడా తెలుసు కొన్ని సమయాల్లో తెలుగుదేశం పార్టీపై ఎన్టీఆర్ స్పందించిన తీరును కొందరు వివాదాలకు దారితీసేలా చేశారు ఈ అనుభవాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని తారక్ చంద్రబాబు అరెస్ట్ విషయంపై స్పందించే అవకాశాలే లేవంటున్నారు వైసీపీ వాళ్లేమో దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు మరి ఇప్పుడు దిక్కెవరు మీ అభిప్రాయం ప్రకారం మీ అనాలిసిస్ ప్రకారం కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి